ఎసెన్షియాలో ప్రమాదంపై రాజకీయ మంటలు రాజుకుంటున్నాయి. ఆసుపత్రిలో కోలుకుంటోన్న బాధితుల్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్ సకాలంలో పరిహారం ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైసీపీ హయాంలో ప్రజలు రోడ్డెక్కలేదా అని కౌంటర్ అటాక్ దిగింది అధికార టీడీపీ. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఉదయం అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో స్వయంగా మాట్లాడారు ఆయన. బాధితుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు జగన్. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు జగన్. రాష్ట్రంలో కక్షలు, హింస తప్ప పాలనలో మంచి చేయాలి అనే తపన కనిపించడం లేదన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు జరగాలన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే బాధితుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి, ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి, కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరఫున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. జగన్ ధర్నా చేస్తానడం దేనికి సంకేతమని ప్రశ్నించింది టీడీపీ. వైసీపీ హయాంలో ప్రజల పరిహారం కోసం రోడ్డెక్కి ధర్నా చేశారని గుర్తు చేశారు ఆ పార్టీ నేతలు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మరోవైపు అచ్యుతాపురం ప్రమాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది, ఘటనను సుమోటోగా స్వీకరించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీకి నోటీసులు ఇచ్చింది. వివరణాత్మక నివేదికలో భద్రతా నిబంధనల్లో ఏదైనా నిర్లక్ష్యం ఉంటే స్పష్టంగా వివరించాలని ఆదేశించింది.